నెల్లూరు నగర సమీపంలోని పొట్టేపాలెం వద్ద అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డిఆర్ఓ లవర్ణ తెలిపారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్ లో ఎస్ఆర్ శంకరన్ హాల్లో డిపార్ట్మెంటల్ పరీక్షల కోసం ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్ డిఆర్ఓ లవన్న, ఏపీపీఎస్సీ అధికారులు కృష్ణవేణి, అంజనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ లవన్న మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు డిపార్ట్మెంట్ పరీక్షలను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు కన్వెన్షనల్ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. నన్ను అడిగారా? నేను లిఫ్ట్ చేయలేదు. ఓకే మ్యాడమ్, చెప్పినాను. మీరు ఏదన్నా కొంచెం ఏమైపోయింది ఏమన్నా కావాలంటే బాగా ఉండాలి. నిన్న టీ ఇస్తాడేమో అని నేను తిన్నారా? సెల్ ఫోన్స్ యాజ్ ఇట్ ఈస్ టెస్ట్లు జరుగుతాయి. దానికి 1,453 క్యాండిడేట్ అప్పీల్ అవుతున్నారు. ఒకే విన్యూ ఉంది. ఐఓఎన్ డిజిటల్ జోన్ ట్రైనింగ్ సెంటర్ పట్టిపాలెం జిల్లాలో జొన్నవాడ అండ్ నసింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి సెంటర్ కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్ వచ్చేసి 10 గంటల నుంచి 12 దాకా మార్నింగ్, ఆఫ్టర్నూన్ వచ్చి 3 నుంచి 5 దాకా. కన్వెన్షనల్ టైం పేపర్స్ వచ్చి ఆఫ్టర్నూన్లో మార్నింగ్ కూడా రిస్కింగ్ అమ్మాయిని ఉమెన్ సపరేట్గా లేడీస్ చేయించండి, మెడిసిన్ బీచే చేయించండి, లైసెన్ ఆఫీసర్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా ఇవి చూసుకోండి. క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ 1 అవర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఓన్లీ. ఆఫ్టర్ ది క్రెడెన్షియల్స్ ఆర్ వెరిఫై బై ది సెంటర్ ఆఫీషియల్స్ 1 అవర్ బిఫోర్ ది సెంట్రల్ రూమ్ లేదు. క్యాండిడేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ టు బ్రింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ సచ్ అస్ టాబ్లెట్స్, ఐప్యాడ్స్, రైటింగ్ ప్యాడ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఎనీ పేపర్స్, బుక్స్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్, ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకుంటుంది. కాలేజ్ పెట్టుకున్నా కూడా మనం తీసేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల క్యాండిడేట్కి ఏమి అంటే ఆ ఎంప్లాయీకి ఏం హామ్ ఉండదు. జస్ట్ వీ విల్ కలెక్ట్ అండ్ విల్ కీప్ ఇట్ సైడ్ అండ్ ఆఫ్టర్ ది ఎగ్జామ్ దే విల్ గెట్ ఇట్ బ్యాక్ అండ్ దే విల్ గో. సో అది ఏం పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. మామూలుగా ఆర్థోపెడికల్కి, హియరింగ్ హ్యాండిక్యాప్ట్కి మనం ఏమి స్క్రైబ్ అయితే వాళ్ళకి కూడా ఏదైనా రెండు లిమ్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎఫెక్ట్ అయితే అప్పుడు అప్పుడు ఇవ్వాలి. ఎక్స్ట్రా టైం ఇస్తాం కూడా ఇస్తాం సార్.